జరిగింది ఎందుకంటే మేము ఈ ఏరియాని ఎందుకు ఎంచుకున్నామంటే ఈ రోజు మేము ఉన్న ఏరియా సురారం కాలనీ డివిజన్ నెంబర్ 130 డివిజన్ నెంబర్ 130 లో ఉన్నా నేను ఎందుకంటే ఇక్కడ చాలా సమస్యలు అంటే ఎక్కడో కాదు ఇన్ని రోజులు మా పాదయాత్ర అన్నీ కూడా మేము జిల్లాల వారీగా చేసుకుంటాం కానీ ఈ పాదయాత్ర మట్టుకు సిటీలో ఎందుకు పెట్టుకున్నామంటే సిటీలో ఎన్ని సమస్యలు ఉన్నాయి అంటే ఎగ్జాంపుల్ ఇదే కాలనీ తీసుకుంటే సురారం కాలనీ చిన్న వర్షం పడినా ఒక వెహికల్ ఏదైనా ఎక్స్ట్రా వచ్చినా కొంచెం పెద్ద వెహికల్ ఏదైనా వచ్చినా ఇక్కడ గంటల తరబడి ట్రాఫిక్ జామ్ జరుగుతుంటుంది అసలు రోడ్లు కానీ డెవలప్మెంట్ అనేది అసలు సిటీలలో కూడా డెవలప్మెంట్ లేదు ఏమైనా కేసీఆర్ గారు పై మెరుగులు పైన మెయిన్ రోడ్ల వరకు డెవలప్మెంట్ అనేది చూపించి లోపలంతా కూడా అంటే పైన పట్టాలం లోన లొట్టాలం కింద ఉంటుంది దీన్ని మేము ఇక్కడికి వచ్చి ఈ ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం ఈరోజు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఇక్కడ నుంచి పాదయాత్రను ప్రారంభించడం జరిగింది ఇది మీరు మీ విధంగా స్పందన ఓవైసీ గారు ఏ రోజు గౌరవించి మాట్లాడారు చెప్పండి మన దేశాన్ని గౌరవించిరా మన హిందుత్వాన్ని గౌరవించిరా అసలు దేన్ని రాజ్యాంగాన్ని గౌరవించిరా ఏ రోజు గౌరవించలేదు వారిని అంటూ కౌంటర్ చేయగలిగింది కూడా కేవలం బీజేపీ పార్టీ మాత్రమే ఏమనంటే మతతత్వ పార్టీ అంటారు మాది మతతత్వ పార్టీ కాదు మేము నిజమైన సెక్యులర్ పార్టీ మేము అన్ని మతాలని గౌరవిస్తున్నాం మేము మేము అడిగేది ఏంటంటే అన్ని మతాలను మేము ఎట్లయితే గౌరవిస్తున్నామో అట్లే మా హిందూ మతాన్ని కూడా గౌరవించాలని మేము అడుగుతున్నాం అయితే దీనికి కేసీఆర్ మా టీఆర్ఎస్ పార్టీ కూడా సంప్రదిస్తుంది దీనికి మీ స్పందన టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎంఐఎం సపోర్ట్ తోటి మరి వాళ్ళ సపోర్ట్ ఒకరికొకరు వాళ్ళు సపోర్ట్ చేసుకోకపోతే ఎట్లా అది అదే కదా మేము అంటున్నాం ఈరోజు ఆయన ఇక్కడ మొత్తం అన్నీ మర్చి ఈరోజు కేవలం ఎంఐఎం పార్టీని వెంకేసుకొచ్చిండు అంతేందుకు ఇప్పుడు చార్మినార్కి వెళ్ళి ఫస్ట్ కరెంటు బిల్లు కట్టించామండి కేసీఆర్ గారు తర్వాత మొత్తం భారతదేశం మొత్తం కూడా మనం ఉచిత కరెంట్ ఇద్దాం కానీ ముందైతే పాత బస్తీకి వెళ్ళి అక్కడ ఉన్న కరెంటు బిల్లు వసూలు చేయమని చెప్పండి తర్వాత దేశాన్ని ఉద్ధరించచ్చు బంగారు తెలంగాణ అన్నారు అయిపోయింది ఇక్కడ బంగారం అంతా అయిపోయింది తవ్వుకున్న కాడికి తవ్వుకున్నారు దున్నున్న కాడికి దున్నుకున్నారు ఇప్పుడు పోయి దేశం మీద పడ్డా ఇప్పుడు నేను నాగార్జున సాగర్ నుంచి వచ్చాను 4 రోజుల కింద మా లెఫ్ట్ కెనాల్ గండి పడి మొత్తం ఊర్లు కొట్టుకపోయి పొలాలన్నీ కొట్టుకపోయినాయి ఈ రోజు వరకు కూడా అక్కడ నష్టపరిహారం అని అని ఏం అనౌన్స్మెంట్ లేదు కనీసం వచ్చి చూసిపోయిన పాపాను పోలేదు ఒకరోజు నైట్ గండి పడితే సాయంత్రం ఇదే మధ్యాహ్నం 1 గంటకు వచ్చింది మా ఎమ్మెల్యే ఈ రోజు వరకు దాని మీద స్పందన లేదు ఏమంటారు కదా గుట్ల రాయ తీయలేనా అంటే ఏట్ల రాయ తీసిందంట సొంత రాష్ట్రాన్ని ఇక్కడున్న రైతుల్ని ఆదుకోలేని సీఎం గారు పోయి రేపు దేశాన్ని మొత్తం ఉద్ధరిస్తాడంట అది కూడా చూద్దాం రేపటి ఏం జరగబోతుంది మళ్ళీ ఢిల్లీ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి మీ స్పందన మేడం కవిత గారి మీద దాన్ని నిజమేనా ఎంతవరకు నిజమది కరెక్ట్ కదా నిప్పులైందే పొగ రాదు మరి ఏం నిప్పుందో ఏం పొగ వస్తుంది కానీ మొత్తానికి అయితే నిప్పుంది కాబట్టి పొగ వస్తుంది దానికి వీళ్ళ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కూడా ఉన్నాయని తెలిసింది మళ్ళీ మీరు అంతే కదా ఇక దొంగలు దొంగలు ఊర్లు పంచుకుంటున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంటిది అనేది అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చింది ఎట్లా వచ్చింది ఆయన ఒకసారి జైలుకి పోయి వచ్చింది ఆయన నోటుకు నోటు కేసులో పోయి వచ్చింది ఆయన ఇప్పుడు వీళ్ళ చరిత్ర చూస్తే ఎవరు సరిగ్గున్నారు చెప్పండి వీళ్ళు ప్రజల్ని ఏంటంటే మభ్యపరిచి వాళ్ళు ఓట్లించుకొని గెలిచి వాళ్ళు ఇట్లా ఉన్నారే కానీ లేకపోతే అసలు ఒక్కొక్కళ్ళని పర్సనల్గా తీస్తే ఎవరికి ఏం హిస్టరీ ఉందనేది అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు అయినా కానీ ప్రజలు కూడా నమ్మే పరిస్థితిలో లేదు కాంగ్రెస్ అయితే మొత్తం భూస్థాపితం అయిపోయింది ఎక్కడ కూడా కాంగ్రెస్ అనేది లేదు ఇక ఇప్పుడు వంతు కేసీఆర్ గారు అంటే టీఆర్ఎస్ పార్టీ వంతు వచ్చింది రాబోయే ఎలక్షన్స్లో అది కూడా బుద్ధి చెప్పండి దానికి నాంది వల్కేది కూడా మునుగోడు ఎలక్షన్ నుంచే నాంది వల్కి వచ్చింది